ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కైవల్య నదీ తీరంలో వెలసిన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ స్వామివారి ఆలయం మహిమాన్విత క్షేత్రంగా పేరుగాంచింది. 17వ శతాబ్దానికి చెందిన ఈ పురాతన ఆలయం అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో ఎంతో ఆకర్షణీయంగా దర్శనమిస్తుంది. ఈ ప్రాంతాన్ని పాలించిన వెంకటగిరి రాజులలో ఒకరైన బంగారు వెంకట యాచమనాయుడు ఈ ఆలయ నిర్మాణం చేసినట్లు శాసనాధారాల ద్వారా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథ కూడా వ్యవహారంలో ఉంది. ఓ రోజు వెంకటగిరి రాజు బంగారు యాచమనాయుడికి కలలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై, ఓ రాజా, నీ రాజ్యపాలన నిరాటంకంగా కొనసాగాలంటే కాశీక్షేత్రం నుంచి నా విగ్రహాన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించు అని ఆజ్ఞాపించారట. శివాజ్ఞను శిరసా వహించిన ఆ రాజు అందుకు మార్గోపదేశం చేయవలసిందిగా ఈశ్వరుణ్ణి ప్రార్థించాడు. అనంతరం ఆ రాజు శివానుగ్రహంతో తన రాజ్యాన్ని వెతుక్కుంటూ కాశీక్షేత్రం నుంచి విచ్చేసిన ఓ బ్రాహ్మణోత్తముడి ద్వారా మహాశివలింగాన్ని వరంగా స్వీకరించాడు. అలా కైవల్య నదీ తీరంలో నాడు వెంకటగిరిరాజు ప్రతిష్ఠించిన అద్భుత సేవక్షేత్రమే నేడు మనం చూస్తున్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ స్వామివారి పురాతన దేవాలయం. ఈ ఆలయానికి ప్రత్యేకత 82 అడుగుల ఎత్తైన శిల్ప సమన్విత రాజగోపురం. చోళ సంస్కృతికి ప్రతీకగా పురాణ ఇతిహాస గాథల్ని అద్భుతంగా ప్రతిబింబిస్తూ ఎంతో సుందరంగా దర్శనమిచ్చే ఈ రాజగోపుర వైభవం భక్తులను ఆధ్యాత్మిక తన్మయత్వంలో ఓలలాడిస్తూ ఉంటుంది. విశాల ప్రాంగణంలో ప్రాతిస్తంభాల నిర్మాణ చాతుర్యంతో వైవిధ్యంగా గోచరించే కాశీ విశ్వనాథుడి ఆలయంలో మరో విశేషం బంగారు యాచమనాయుడు కుమారుడు కుమార యాచమనాయుడు ప్రతిష్ఠించిన స్వర్ణలింగం. 64 అడుగుల ఎత్తులో అనంతమైన శివతేజానికి దర్పణంగా నిలిచే ఏకశిలా ధ్వజస్తంభం ఆలయ ప్రాశస్త్యాన్ని దశ దిశలా చాటుతూ సమున్నతంగా నిలవి ఉంది. అన్నపూర్ణాదేవికి, పాతాళ వినాయకుడికి, వళ్ళీ దేవసేన సమేత కుమారస్వామి వాళ్లకు వేర్వేరు ఉపాలయాలు ఉన్నాయి. ఇక్కడే ఉన్న కోనేరు బావి నుంచి సేకరించే శుద్ధ జలాలతోనే నేటికీ స్వామివారికి అభిషేకాది నిత్య కైంకర్యాలను నిర్వహిస్తూ ఉంటారు. ఆలయ ప్రాంగణంలో నిర్మితమైన ఊంజల్ మండపం, 16 కాళ్ల మండపం, అలంకార మండపాల వైశిష్ట్యం, ఈ మండపాలలో స్వామి అమ్మవార్లకు రమణీయంగా సాగే ఉత్సవ శోభను వర్ణించడానికి మాటలు చాలవు. ఏటా కార్తీక మాసంలో అదేవిధంగా మహాశివరాత్రి పర్వదినానికి తండోపతండాలుగా విచ్చేసే శివభక్తులతో ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రాన్ని తలపిస్తుంది. విశేషించి వెంకటగిరి రాజుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో జరిగే శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథుడి వార్షికోత్సవాలలో మహాదివ్యంగా సాగే స్వామివారి బంగారు నందివాహన సేవ, దివ్య రథోత్సవాలను వీక్షించడానికి భక్తులు పరితపిస్తూ ఉంటారు. ఏళ్లనాటి చరిత్రకు, తరిగిపోని ఆధ్యాత్మికతకు శాశ్వత చిరునామాగా విరాజిల్లుతున్న వెంకటగిరి శివాలయం సందర్శనం మనందరికీ లభించాలని కోరుకుందాం.